చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయాలే పార్టీ ముంచుతున్నాయి అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు సోషల్ మీడియా వేదికగా వాదిస్తున్న అంశం అయితే దీనికి కారణం లేకపోలేదు అమరావతి ఉద్యమానికి సంబంధించి ఉద్యమం వెనక టీడీపీ ఉండి నడిపిస్తుంది అనే అపవాదు మూటకట్టుకోవడం ఆ ఉద్యమానికి మంచిది కాదని చెప్పి మొదటి నుంచి చెప్తున్నారు అయితే దాన్ని ఆందోళనకారులు అయితే అక్కడ పెద్దగా యాక్సెప్ట్ చేయట్లేదు అక్కడున్న నిరసన చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అక్కడ ఉన్న రైతులు కాకపోతే తెలుగుదేశం పార్టీ మాత్రం మద్దతు ఇస్తున్నామని చెప్పడం సపోర్ట్ ఇస్తున్నామని చెప్పడం సపోర్ట్ ఇవ్వడం పార్టీకి ఇబ్బంది తెచ్చే వాతావరణమే ఉంది అంటున్నారు ఎందుకంటే ఒక రకంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ ప్రాంత టీడీపీ లీడర్లు తప్ప మిగిలిన ప్రాంతానికి చెందిన వాళ్ళు కూడా పెద్దగా సపోర్ట్ చేయట్లేదు అనేది ఎందుకంటే వరకు చంద్రబాబు గారు కూడా హైదరాబాద్లో ఉండి మొన్నే దీనికి నేపథ్యంలోనే ఇక్కడికి రావడం వచ్చినా సరే నేరుగా వెళ్ళి కలవకుండా జూమ్ యాప్ల ద్వారానే మాట్లాడడం కాకపోతే క్యాడర్ను మాత్రం వెళ్ళి వెళ్ళాలని చెప్పడం అన్ని ప్రాంతాలకు చెందిన క్యాడర్ కూడా దీని మీద పోరాటాలు చేయాలని చెప్పడం ఇది కూడా కొన్ని ప్రాంతాల వాళ్ళకి మింగులు పడట్లేదు అనేది ఎందుకంటే ఒకే రాజధాని ఉండాలి అమరావతిని రాజధానిగా కంటిన్యూ చేయాలనే పోరాటానికి పిలుపునిచ్చినంత మాత్రాన్ని అందరూ ముందుకు రాలేకపోతున్నారు అనేది ఎందుకంటే ఎవరికి వాళ్ళు పార్టీ అంశం పక్కన పెట్టినా తమ సొంత ప్రాంత ప్రయోజనాలను అయితే ఖచ్చితంగా చూసుకుంటారు ఈ నేపథ్యంలో ప్రాంత ప్రయోజనాలను వ్యతిరేకిస్తే కనుక పొలిటికల్గా వాళ్ళ రాజకీయ భవిష్యత్తు మీద గట్టి దెబ్బపడే అవకాశం ఉంటుంది అనేది కూడా ఇక్కడ ప్రధానంగా వినిపిస్తుంది దీంతో ఇక్కడ నుంచి జూమ్ మీటింగ్లో చంద్రబాబు గారు చెప్పడం నేరుగా ఆయన వెళ్ళలేకపోవడం కేటర్ను మాత్రం వెళ్ళమని చెప్పడం ఇదంతా కూడా వ్యతిరేకత వస్తుంది అనేది రాష్ట్రంలో ఇతర ప్రాంతాల ప్రజల అభిప్రాయాలతో సంబంధం లేకుండా అమరావతి రాజధానిగా ఉండాలి అని చెప్పి తెలుగుదేశం పార్టీ తీర్మానం చేసేయడం కూడా అదే అదే తీర్మానానికి కట్టుబడి ఉండాలి అని చెప్పి ఉత్తరాంధ్ర అలాగే రాయలసీమ ప్రాంతంలోని టీడీపీ నాయకుల మీద ఒత్తిడి తీసుకురావడం కూడా పార్టీకి మైనస్ అవుతుంది అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఎందుకంటే చాలామంది ఈ ధోరణి నచ్చకే టీడీపీలో సైలెంట్గా ఉంటున్నారు మౌనం వహిస్తున్నారు అనేది ఈ ధోరణి నచ్చకే వైసీపీలో చేరుతున్నారు కొంతమంది అనేది కూడా ఇప్పుడు జరుగుతున్న ప్రచారం మొత్తానికి అమరావతి పోరాటం అంటూ చంద్రబాబు గారు ఇచ్చిన పిలుపు ఏదైతే ఉందో అది కొంతవరకు పార్టీకి నెగిటివ్ తెచ్చిపెడుతుంది తప్ప మైలేజ్ అయితే రావట్లేదు అనేది కొంతమంది విశ్లేషకులు చెబుతున్నమాట ఈ పోరాటాన్ని ఈ సపోర్ట్ని ఎంతవరకు ఆపేస్తే బెటర్ అనే సలహాలు కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు రాజకీయ పరిశీలకులు ఇస్తున్న సందర్భం అయితే ఉంది కాకపోతే దీని మీద పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది వేచి చూడాలి అంటున్నారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి